మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా తుమ్కుంట మున్సిపాలిటీలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు కౌన్సిలర్లు. 9 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు, 2 కాంగ్రెస్ కౌన్సిలర్లు సహా మొత్తం 11 మంది కౌన్సిలర్లు చైర్మన్, వైస్ చైర్మన్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. షామీర్పేటలోని కలెక్టరేట్లో జిల్లా పాలనాధికారి గౌతమ్ పోట్రుకు అవిశ్వాస తీర్మానం అందించారు కౌన్సిలర్లు. తుమ్కుంట మున్సిపాలిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు అక్రమాలకే తప్ప అభివృద్ధిని ఆలోచించలేదని మండిపడ్డారు కౌన్సిలర్లు. తుమ్కుంట మున్సిపాల్లో అవిశ్వాసం చైర్మన్ పైన, వైస్ చైర్మన్ పైన పెట్టడం జరిగింది. ఎందుకనగా ఈ గత 4 సంవత్సరాలకులో అభివృద్ధి అనేది శూన్యమైంది. వాళ్ళ ఇష్ట రాజ్యంగా చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, వాళ్ళకు తోడుగా కమిషనర్ గారు 3 కలిసి మున్సిపాలిటీని పిచ్చలు విడిగా దోసుకుంటున్నారు. దేవాదాయ భూములు ఇడుస్తలేరు, మల్లన్న కాలనీ అంటున్నారు, ఏది కూడా పట్టించుకోకుండా అసలు ఎక్కడ అంటే మున్సిపాలిటీ చెత్తగా మార్చారు. కానీ మాత్రం ఈనాడు కూడా ఒక్కరోజు కూడా ఏం మాత్రం అభివృద్ధి పనులు చేయలేదు. ఎక్కడ చూసినా మురికి అక్కడనే పెరుకపోతుంది. ఎక్కడ డంప్ యాలు ఉన్నా రోడ్ల పైకి వస్తున్నది.